Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదంతా ఉత్తినే లోకేష్ యూటర్న్. యువగళం పాదయాత్రలో భాగంగా కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన నారా లోకేష్ మహానాడు సాక్షిగా యూటర్న్ తీసుకున్నారు. అబ్బే, నేనెప్పుడూ అభ్యర్థుల్ని ప్రకటించలేదు అని ప్రకటించడం గమనార్హం. పాదయాత్రలో అభ్యర్థుల్ని ప్రకటించడంపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. తనకు సన్నిహితులైన వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తుండటంతో మిగిలిన నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, దీనివల్ల టీడీపీకి నష్టం కలుగుతోందని చంద్రబాబు దృష్టికి పార్టీ ముఖ్యులు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో లోకేష్కు చంద్రబాబు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. అవివేకంతో అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వల్ల ప్రత్యర్థులకు మేలు కలిగిస్తున్నారని, లోకేష్కు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో మహానాడు ప్రాంగణంలో మీడియా ప్రతినిధులు లోకేష్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అభ్యర్థుల ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు తాను అభ్యర్థులను ప్రకటించట్లేదని స్పష్టం చేశారు. పాదయాత్రలో నియోజకవర్గ ఇన్ఛార్జీల చేయి ఎత్తించి రానున్న ఎన్నికలలో వీరే మీ అభ్యర్థులని గెలిపించాలని కోరడంపై లోకేష్ స్పందించారు. అబ్బే, అది అభ్యర్థులను ఖరారు చేశామనుకుంటే పొరపాటని చెప్పుకొచ్చారు. కార్యక్రమం ఎవరు బాగా చేసినా చెయ్యెత్తిస్తానని అన్నారు. అంత మాత్రాన టికెట్ ఖరారైనట్లు కాదన్నారు. తనతో సహా ఎవరికైనా పని చేయకుండా టికెట్ దక్కదన్నారు. టికెట్లను ఖరారు చేసేది పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే అని తేల్చి చెప్పారు. దీంతో లోకేష్ ఇంతకాలం ప్రకటించిన అభ్యర్థులంతా ఉత్తుతిదే అని తేలిపోయింది. ఈ మాత్రం దానికి అభ్యర్థులను తానే ఖరారు చేసినట్లు, గెలిపించాలని పిలుపు ఇవ్వడం దేనికని టీడీపీ ఇన్ఛార్జీలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అభ్యర్థులను లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లోకేష్ ప్రకటించిన అభ్యర్థుల్లో పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, పరిటాల శ్రీరామ్, బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని ప్రకటించి మరికొన్ని ప్రాంతాల్లో ఏమీ చెప్పకపోవడంతో టికెట్ రాదనే నిరాశ నిస్పృహలు కూడా నాయకుల్లో చోటు చేసుకున్నాయి. లోకేష్ పాదయాత్ర టీడీపీకి నష్టం కలిగిస్తోందనే భావన ఏర్పడింది. ముఖ్యంగా తనకిష్టమైన వారికి టికెట్ అంటూ లోకేష్ ప్రకటించడంపై చంద్రబాబుకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో యువనాయకుడు యూటర్న్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.